భారత దేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈ రోజు ఒక విషయాన్ని మీతో నేను మాట్లాడాలని మీ ముందుకు రావడం జరిగింది. మరి మన భారత ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు ఒక విషయాన్ని ప్రస్తావించారండి. ఆ విషయం మీతో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఆస్ట్రేలియాలో దేవాలయాలపై దాడులకు ఆయన చాలా విచారించి ఆస్ట్రేలియా ప్రధాని గారితో ఒక విషయాన్ని మాట్లాడడం జరిగింది. నేను ఇప్పుడు దాన్ని ఈనాడు పేపర్ 11వ తారీఖు మార్చి 2023లో వచ్చినటువంటి సందర్భం శనివార దినము. మరి ఆ యొక్క విషయాన్ని మీతో నేను ప్రస్తావించాలని అనుకుంటున్నాను. ఒకసారి స్క్రీన్ మీద దాన్ని ప్లే చేస్తున్నాను, చూడండి. చదువుతూ ఉన్నాను. ఆస్ట్రేలియాలో దేవాలయాలపై దాడులు విచారకరమని ప్రధాని మోదీ గారు చెప్తున్నారు. ఆ దేశ ప్రధానితో ప్రస్తావించిన నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా భారత్ను భారత్ మంచి మిత్ర దేశాలు ఆల్బనీస్ ఢిల్లీ ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోతుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆ దేశ ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్తో శుక్రవారం నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. అలాగే ఇరు దేశాల సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై తరచూ దాడులు జరుగుతూ ఉన్నాయని, ఇలాంటి వార్తలు భారత్లోని ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి అని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఆస్ట్రేలియా ప్రధానికి తెలియజేయగా భారతీయుల రక్షణ తమ ప్రాధాన్యమని ఆల్బనీస్ హామీ ఇచ్చారని మోదీ తెలిపారు. చూశారు కదండి ఇక్కడ వరకు. ఇంకా మిగతాది మిగతా విషయాలు మాట్లాడుకున్నారు. మొట్టమొదట వారి ఇరువురు మాట్లాడుకున్నప్పుడు మన భారత ప్రధాని గారు అలాగే ఆస్ట్రేలియా ప్రధాని గారు మాట్లాడుకున్నప్పుడు మన భారత ప్రధాని గారు ఒక అంశాన్ని లేవనెత్తి ఆస్ట్రేలియాలో మరి దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి కాబట్టి మా భారతదేశంలో ఉన్న అందరూ కూడా బాధపడుతున్నారని చెప్పిన వెంటనే అక్కడున్న ప్రధానమంత్రి మరి ఆస్ట్రేలియా ప్రధాని గారు స్పందించి అక్కడ అలాంటి దాడులు ఏవి జరగకుండా భారతీయుల యొక్క రక్షణే మా బాధ్యత అని చక్కగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. మరి ఆస్ట్రేలియా ప్రధాని గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేము చెల్లిస్తూ ఉన్నాం. మంచిదండి. ఇకపోతే వారు దేవాలయాలపై దాడుల్ని ఖండించాలని తప్పకుండా మీ రక్షణకు మేము పాటుపడతామని ఆ ప్రధానమంత్రి గారు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు. మరి మోదీ గారు మీరు చాలా మంచి ప్రధానమంత్రి అని మేము అందరూ అనుకుంటూ ఉన్నాం. కానీ ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే మీరు చేసిన విజ్ఞాపన వారికి బాగానే ఉంది, రిక్వెస్ట్ బాగానే ఉంది, వారిని మీరు అడగడం కూడా చాలా బాగుంది. కానీ మరి మన భారతదేశంలో క్రైస్తవులపై దాడులు పెరిగిపోతున్నాయి. క్రైస్తవ్యాన్ని చాలా సమూల నాశనం చేయాలనే సంస్థల గురించి మీకు తెలుసు. వాళ్ళ దాడుల గురించి కూడా మీ ముందుకు చాలా ప్రస్తావనలు వచ్చాయి. మరి వాటి గురించి మరి మీరు చాలాసార్లు స్పందించలేనట్టుగానే మా అందరం కూడా బాధపడుతూ ఉన్నాం క్రైస్తవులం. ఇక మీదటి మీరు స్పందిస్తారని వీటిపై ఒక మంచి ప్రధానిగా మీరు కూడా బాధ్యతగా మా అందరి రక్షణ, క్రైస్తవుల రక్షణ, క్రైస్తవుల ఆస్తుల పరిరక్షణ, క్రైస్తవ దేవాలయాల పరిరక్షణ, క్రైస్తవుల మరి క్రైస్తవ సమాజం పట్ల మీకు ఉదారమైన స్వభావాన్ని మీరు కనపరుస్తూ వారి రక్షణ కొరకు మీరు పాటుపడతారని మేము అనుకుంటున్నాం. కానీ ఇక్కడ భారతదేశంలో జరిగినటువంటి దాడులు మీకు తెలియనో కాదు. మరి ఈ యొక్క ప్రియ ప్రేక్షకులు వీక్షకులారా, మరి ప్రధాని మోదీ గారి ముందుకు ఈ యొక్క దాడులు వెళ్ళలేదంటారా, వెళ్ళినా వాటిని పట్టించుకోలేదంటారా, లేదా వాటికి తర్వాత ఏమైనా ఆయన వీటి మీద స్పందిస్తారంటారా అన్నది మనం ఆలోచించవలసిన విషయం. మొదటిగా భారతదేశంలో జరిగినటువంటి కొన్ని దాడుల్ని రాయ్పూర్ కానివ్వండి, అలాగే మన ఛత్తీస్గఢ్ కానివ్వండి, కొన్ని ప్రదేశాల్లో జరిగినటువంటి దాడులు, మరి ఈ యొక్క అసేతు హిమాచలం వరకు కూడా జరుగుతున్నటువంటి దాడులు క్రైస్తవులపై ప్రతినిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. గతంలో జరిగినటువంటి దాడుల్ని, కొన్ని నెలల క్రితం జరిగిన దాడుల్ని ఒక్కసారి మీకు నేను జ్ఞాపకం చేస్తాను, ఒకసారి మీరు వీక్షించండి. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో భారీ హింస చెలరేగింది. రెండు వర్గాల మధ్య ఘర్షణలో జిల్లా ఎస్పీతో పాటు చాలా మంది పోలీసులకు గాయాలయ్యాయి. మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని ఆదివాసీలు ఓ చర్చిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మత మార్పిడిలకు పాల్పడుతున్నారని చర్చిపై దాడికి దిగారు ఆదివాసులు. దాడిలో చర్చి ధ్వంసమైంది. సంఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు పోలీసులు. పరిస్థితిని అదుపు చేయడానికి లాఠీచార్జ్ చేశారు. అయితే అల్లరి మూకలు మరింత చెలరేగాయి. పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అంతకుముందు నారాయణపూర్
లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. భారీగా బలగాలను మోహరించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. పరిస్థితిని అదుపు చేయడానికి అక్కడికి వచ్చిన నారాయణపూర్ ఎస్పీ సదానంద్ కు రాళ్ల దాడిలో తీవ్ర గాయమైంది. గాయపడ్డ ఎస్పీని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు భారీ సంఖ్యలో చేరినప్పటికీ ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. సెక్యూరిటీ విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడ్డారు. రాళ్ల దాడిని తప్పించుకోవడానికి కొంతమంది పోలీసులు అక్కడి నుంచి పారిపోయారు. నారాయణపూర్ లో నిషేధాజ్ఞలు విధించారు అధికారులు. దాడులకు పాల్పడ్డ వాళ్లపై కేసులు నమోదు చేశారు. A group of visibly angry young men gathered around a small church in Raipur, vandalizing property, raising slogans, creating mayhem. And this is what they left behind. Broken musical instruments, a damaged ceiling fan, instilling fear in the minds of the men, women and little children present there. पूरे तरफ भवन में घेराव कर लिए थे. ऊपर छत में भी डंडा मारे थे और डंडा भी पकड़े थे, लंबा लंबा चाकू भी पकड़े थे. और दो तीन जने को तो ऐसे बोल रहे थे, तुम लोग को अभी जिंदा काट दूंगा, ऐसे करके यहाँ दोबारा आओगे तो तुम लोग का पूरा सबको मार डालूंगा. एक्शन लिया है वहाँ का प्रशासन ने, यहाँ से जानकारी लिया कि वो एक्शन भी ले लिया है और जो भी उस पे दोषित है उस पे कार्रवाई होगा. इन दिस पर्टिकुलर केस द पुलिस हैव रजिस्टर्ड अ केस एंड आफ्टर नॉट जस्ट हैव दे रजिस्टर्ड अ केस दे हैव आल्सो अरेस्टेड 9 पीपल एंड ऑफ दीस 9 पीपल చూసారు కదండి ఈ దాడులన్నీ కూడా ఎక్కడో విదేశాల్లో జరిగినవి కాదు. క్రైస్తవుల పట్ల, క్రైస్తవుల మీద అక్కసు చూపుతూ భారతదేశంలోనే జరిగినటువంటి దాడులు. విదేశాల్లో దేవాలయాలపై జరిగిన దాడులు అని చెప్పి ఇంత బాధపడుతున్న మన ప్రధానమంత్రి గారు, మరి మన భారతదేశంలో కూడా భిన్నత్వం ఏకత్వం కలిగిన దేశం, అందరూ సమానం అన్న దేశం, ఎవరు ఏ మతాన్ని అవలంబించుకోవచ్చన్న దేశం, ఏ దేవాలయాన్ని అయినా కూడా, మరి హిందూ దేవాలయమైనా, ముస్లిం దేవాలయమైనా, బౌద్ధ దేవాలయమైనా, క్రైస్తవ దేవాలయమైనా, ఇవన్నిటిని కూడా పరిరక్షించవలసిన బాధ్యత మరి ఈ భారతదేశంలో ప్రధానమంత్రి గారికి ఉందన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కానీ మరి ఆయనకి తప్పుడు మాటలు చెప్తున్నారు, తప్పుదో పట్టించాలని అనుకుంటున్నారు. కానీ మన ప్రధానమంత్రి గారు మంచివారని, వీటి మీద స్పందిస్తారని, మరి ఎదురు చూడవలసిన అవసరం ఉందని ఆయన కొరకు కూడా మరి ప్రార్థన చేయాలి. వేరే దేశాల్లో ఉన్న దేవాలయాలపై మంచి ఆలోచన ఆయనకు ఉన్నప్పుడు మన దేశంలో ఉన్నటువంటి జరుగుతున్న దాడులపై కూడా మంచి ఒప్పందం ఆలోచన ఆయనకు ఉండే ఉండాలి. మరి వాటిని కూడా త్వరలో తెలియజేస్తారని మనం అనుకుందాం, ఆశిద్దాం. ఇకపోతే ఈ యొక్క ప్రధానమంత్రి గారు అవతల దేశం ఆస్ట్రేలియా ప్రధానమంత్రి గారు, అది క్రైస్తవ దేశం, అక్కడ గుళ్ళు కట్టుకున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోలేక మన ధర్మ రాక్షసుల కోసం మనం మాట్లాడదాం. ధర్మ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారి కోసం మనం మాట్లాడదాం. ఈ రాక్షసులందరూ కూడా ఈ మధ్యలోని భారతదేశంలో క్రైస్తవ్యం ఉండకూడదు. మరి ఈ భారతదేశంలో మేము హిందూ దేశం అనేది మాత్రమే ఉండాలి. ఇక్కడ భారతదేశంలో క్రైస్తవులు ఉండకూడదు, ముస్లిమ్స్ ఉండకూడదు, బౌద్ధులు ఉండకూడదు, మిగతా ఇతరత్ర మైనార్టీస్ అనేవారు ఉండకూడదని మాట్లాడుతున్న ప్రతి ఒక్కడు కూడా జాగ్రత్తగా వినాలి. ఎందుకు వినాలంటే, ఎక్కడో ఆస్ట్రేలియాలో గుడి కట్టవలసిన అవసరం ఏముంది మీకు అడుగుతున్నాను. ఇది కట్టవలసిన అవసరం ఏముంది? యుఎస్లో గుడి కట్టవలసిన అవసరం ఏముంది? ప్రపంచ దేశాల్లో గుళ్ళు మీకు ఎందుకు? భారతదేశంలోనే కదా ఉండాలి. వేరే దేశాల్లో ఉన్నటువంటి చర్చులు, అంటే వేరే దేశం నుంచి వచ్చిన మతస్థులు అని మీరు మాట్లాడుతూ ఇక్కడ మతానికి సంబంధించినటువంటి గుళ్ళు కానీ, దేవాలయాలు కానీ, లేదా వారి యొక్క వారికి సంబంధించినటువంటి చర్చిలు కానీ, లేకపోతే మసీదులు కానీ ఏమి ఉండకూడదని మీరు మాట్లాడుతున్నారు కదా, మరి పరాయ దేశాల్లో గుళ్ళు ఎందుకు కడుతున్నారు? ఇది నా ప్రశ్న. కట్టడం తప్పని నేను అనగానే అందరినీ నేను ఉద్దేశించి అనట్లేదు. కానీ ఎవడైతే మతోన్మాదంతో రెచ్చిపోతున్నారో వారందరికీ నేను ప్రశ్నిస్తున్నాను. వేరే దేశాల్లో గుళ్ళు ఎందుకు మీరు చెప్పాలి కదా. మోదీ గారు బాధపడినప్పుడు మీరు లేఖరాయండి, వేరే దేశాల్లో మనకెందుకు సార్ గుళ్ళు, మన భారతదేశంలో ఉంటే సరిపోతే కదా, వేరే దేశాల్లో గుళ్ళు ఎలా పోతే మనకెందుకు, మీరు ఎందుకు బాధపడ్డారని. మీరు ఎవరైనా హిందూ సంఘాలు బోల్డ్ ఉన్నాయి కదా, పెద్దలు బోల్డ్ మంది ఉన్నారు కదా, హిందువుల్లో చాలామంది జ్ఞానవంతులు, చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు కదా, మరి ఎందుకు మోదీ గారికి లేఖ రాయలేదు? ఇక్కడ ఎందుకు మీరు రాయరంటే, మీరు చేస్తే సంసారం, ఎదుటి చేస్తే వ్యభిచారం అని మాట్లాడతారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న దేవుళ్ళకు సంబంధించినటువంటి గుళ్ళు ఇతరత్ర క్రైస్తవ దేశాల్లో ఉండొచ్చు, కానీ క్రైస్తవులు మాత్రం భారతదేశంలో ఉండకూడదు, చర్చిలో ఉండకూడదు. ఇదే నా నినాదం. దీన్ని ఎవడైనా కరెక్ట్గా విన్నారనుకోండి, వీళ్ళు ఏం చేయాలంటారు, ఏం చేయాలంటారు ఒకసారి ఆలోచించండి. ఆ దేవాలయాలపై జరిగిన దాడులు మేము కూడా ఖండిస్తున్నాం. అక్కడ
ఎక్కడైనా సరే ఏ దేవాలయాల మీద కూడా దాళ్లు జరగకూడదు. అది ఏ దేశంలో ఉన్నా, భారతదేశంలో ఉన్నా, ఇతర దేశాల్లో ఎక్కడున్నా సరే వారి విశ్వాసాన్ని వాళ్ళు అవలంబించుకుంటూ ఉన్నప్పుడు వారిని ఎవరు కూడా డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. మరి ఎందుకు మీరు దీని గురించి ఆలోచన చేయట్లేదు? ఎక్కడ ఎందుకు మా క్రైస్తవులు డిస్టర్బ్ చేస్తున్నారు, సూటుగా అడుగుతున్నారు? ప్రధానమంత్రి వేరే, క్రైస్తవ ప్రధానమంత్రిని అక్కడ జరుగుతున్న దేవాలయాల మీద జరుగుతున్న దాడుల మీద మన ప్రధాని గారు ప్రశ్నించారు. హర్షించదగ్గ విషయమే. మరి అలాగే మన ప్రధాని గారిని కూడా వేరే దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైనా సరే, మరి భారతదేశంలో క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది, వారి పట్ల ఎవరు కూడా సమాన న్యాయం చేయట్లేదు, వారి మీద దాడులు జరుగుతున్నాయి, వారి ఆస్తుల మీద దాడులు జరుగుతున్నాయి, వారికి ప్రాణహాని ఉంది, వారి చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, చర్చిల్లోనే ప్రార్థనలు చేసుకుంటున్న వారి మీద దాడులు జరుగుతున్నాయని మరి ఎవరైనా ప్రశ్నిస్తే మన దేశ ప్రజలు కానీ ప్రధాని గారు కానీ ఎలా స్పందిస్తారంటారు? అడగరా? మనం వారిని అడిగినప్పుడు వారు కూడా మనల్ని అడుగుతారు కదా, అడగరంటారా? ఇకపోతే ఒక విషయానికి వస్తాను. భారతదేశంలోనే గతంలో మీకు తెలుసు సిమ్ కార్డు బాబా ఉన్నాడు. గతంలో ఏం మాట్లాడాడంటే భారతదేశంలోనే సిమ్ కార్డు పనిచేస్తుంది. ఎవరిదే దేవుళ్ళు దేవతలు ఏవైతే ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడే పనిచేస్తారన్నారు. మరి ఆయన మాటను మనం తీసుకుంటే ఇతరాత్ర దేశాలలో అసలు గుళ్ళు ఎందుకు? ఆయన అడగాలి, నేను అడగడం కాదు. ఏమండి పరిపూర్ణం గారు, అపరిపూర్ణ నందగారు, మీరు అడగాలి. గతంలో మీరు చెప్పారు సిమ్ కార్డు ఇక్కడే పనిచేస్తే దేవి దేవతలు ఇతర దేశాల్లో పనిచేయరని అన్నారు కదా, ఇక్కడ క్రైస్తవులు సిమ్ కార్డు పనిచేయదని అన్నారు కదా, మరి ఇతర దేశాల్లో గుళ్ళు ఎందుకండి, ఇస్కాన్ టెంపుల్ని ఎందుకండి? ఇప్పుడు దేవాలయాలపై దాడులే జరుగుతున్నాయని డైరెక్ట్గా మన మోదీ గారు ఎవరికి చెప్పారంటే ఆ దేశ ప్రధానికి, అనగా ఆస్ట్రేలియా ప్రధాని గారికి చెప్పారు. మరి ఇదంతా తప్పని మీరు చెప్పండి, మేము ప్రధానమంత్రికి చెప్పండి. మరి మీరు ఎవరైతే ఇతరత్ర మరి పీఠాధిపతులు ఉన్నారో ప్రవచనకర్తలు ఉన్నారో అలా ఎందుకండి అడగడం? మరి మనం కూడా చేస్తుంది దాడులేక చేస్తున్నాం, అవతల మరి ముస్లిమ్స్ మీద కానీ క్రైస్తవుల మీద కానీ మనం చేసేది ఆ దాడులే కదా, మన వాళ్ళ మీద ఎవరో దాడి చేశారని మనం అడగడం న్యాయం కాదండి మోదీ గారికి? మరి పెద్ద ప్రవచనకర్తలు, పెద్ద పెద్ద మరి ఈ యొక్క హిందూ సంఘాలకు సంబంధించిన వారు మరి అడుగుతారంటారా, లేక రాస్తారంటారా? వీళ్ళు ఎవరు రాయరండి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ మాట, వారు ఆలోచన ఏంటంటే వారు ఏం చేసినా న్యాయం, ఎదుటోడు చేస్తే తప్పు, మీరు చేస్తే సంచారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం. ఇది ఎంతవరకు ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారికి న్యాయం అంటే వారికి ఏదైనా న్యాయమే. అబద్ధం న్యాయం, బూతులాడడం న్యాయం, దాళ్ళు చేయడం న్యాయం, కొట్టడం న్యాయం, చంపడం న్యాయమే, ఇదే మా ధర్మం అంటారు వీళ్ళు. మరి ధర్మం వాళ్ళకి మోదీ గారు గట్టిగా బుద్ధి చెప్పాలని, మరి ఇతరత్ర ఎవరైతే పెద్దలు ఉన్నారో వారందరికీ బుద్ధి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇకపోతే భారతీయ క్రైస్తవుడిగా నాదొక ప్రశ్న, ఎందు ఇతర దేశాల్లో ఉన్నటువంటి మతం మా దేశానికి వచ్చేసింది, క్రైస్తవం మాకు వద్దన్నప్పుడు క్రైస్తవ దేశాలకి ఈ భారతదేశం నుంచి ఎందుకు వలస వెళ్ళిపోతున్నారు, అక్కడ ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారు, ఎందుకు వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఎందుకు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఎందుకు అక్కడ స్థిరపడిపోతున్నారు? మరి వాళ్ళందరినీ తిరిగి వచ్చామని ఎవరైతే సనాతన ధర్మాన్ని ఆచరించడం ఉన్నారో వాళ్ళందరూ చెప్పండి. మరి దుబాయ్, కువైట్, ఖతర్ ఇలాంటి ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి వెళ్తున్నారండి పనులు చేయడానికి. అందరూ కూడా చాలామంది హిందువులు ఉన్నారు, హిందువుల గురించే నేను చెప్తున్నాను. హిందూ సోదరులు ఉన్నారు అక్కడ విదేశాల్లో ఉన్న క్రైస్తవ దేశాలకు కానీ, ఇస్లాం దేశాలకు కానీ, అలాగే మరి యొక్క ఏవైతే ఈ ఇతరత్ర దేశాలకి వలస వెళ్ళిపోతూ ఉన్నారో వారందరి కోసం మరి మీరు అడగండి. ఎందుకంటే ఇతర దేశాలతో మనకేం పని, ఇక్కడికి వచ్చేసేయండి, వారి సంపద ఎందుకు, వారిని ఇక్కడ వారి మనోభావాల్ని దెబ్బతీసే పనులు మనం ఇక్కడ చేస్తూనే ఉన్నాం కదా, మరి ఎందుకు అక్కడ పనిచేసి బతకవలసిన పని మనకేం ఉంది అని అడగాలి కదా. ఇకపోతే చివరిగా ఒక మాట, నాకు దుబాయ్ ఖతార్ అనుకుంటా నంబర్ పడ్డది కానీ అక్కడి నుంచి ఫోన్ చేస్తూ ఈ భారతదేశం నుంచి వలస వెళ్ళిపోయిన ఒక ధర్మ రాక్షసుడు, ఒక మతోన్మాది ఫోన్ చేసి నాకు అంటాడు, భారతదేశంలో మీరు ఎవడో ఉండకూడదు, ఇది భారతదేశం మాది అంటండి, ఇది భారతదేశంలో ఉండకుండా ఇతర దేశాలకు వెళ్ళిపోయి ఆ ముస్లిమ్స్ది మరి ఏం చేయాలంటే నాకు కోపం వచ్చాను అన్న మాట. మరి ఆ ముస్లిం దేశానికి వారి కాళ్ళు నాకడానికి, వారి చేయి నాకడానికి వెళ్ళావు కదా, వారి మోచే నీళ్ళు తాగడానికి వెళ్తున్నావు కదా, ఇది తప్పు కదా, భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నావు అని నేను అడిగానండి. దానికి సమాధానం లేదు, బూతులు అడిగాడు. భారతదేశంలో మేము బ్రతుకుతూ భారతీయుల కోసం ప్రార్థన చేస్తూ మాకు దేవుడిచ్చిన, మాకు అనిపించిన, మాకు దేవుడు అనిపించిన యేసుక్రీస్తుని మేము నమ్మి క్రైస్తవ్యాన్ని మేము అవలంబిస్తే మీకు వచ్చిన నొప్పేటి, మమ్మల్ని మీరు భారతీయులు కాదంటారా? మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఇతరత్ర దేశాల్లో దేవాలయాలు కట్టేసి అక్కడ దాడులు జరుగుతున్నాయని మనం మాట్లాడడం సమంజసమే అంటారా? అవతల వాడిని మాట్లాడినప్పుడు మన దగ్గర కూడా నీతి ఉండాలి, అవతల వారిని మనం ప్రశ్నించినప్పుడు మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాలని ఇందు మూలంగా తెలియజేస్తూ, ఎవడైతే ధర్మరక్షకులు అన్నారో వారందరికీ కూడా మరి ఇలాంటి సందర్భాలన్నీ తీసుకొచ్చి మీకు బుద్ధి చెప్పడానికి భారతీయ క్రైస్తవుడిగా నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ దేవుడు మీ అందరినీ దీవించను గాక. ఆమేన్.